ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం తెల్లవారుజామున తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది తుఫాన్ ముప్పు పొంచి ఉండడంతో ఏపీ పశ్చిమ బెంగాల్ ఒడిశా తమిళనాడు ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది ఇప్పటికే ఈ నెల ఇరవై నాలుగున అర్ధరాత్రి నుంచి ఈ నెల ఇరవై ఐదు ఉదయంలోగా పూరి సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు ఈ తుఫాన్ ప్రస్తుతం అంచనా ప్రకారం ఒడిషా పశ్చిమ బెంగాల్ స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు దీని ప్రభావంతో ఏపీలోని విజయనగరం పార్వతి మన్యం శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు ఇక దానా తుఫాన్ ఎఫెక్ట్ తో తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు ఈ రైళ్లు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల వరకు రద్దయ్యాయి ఈ రైళ్లలో దూర ప్రాంత సర్వీసులు సహా దగ్గర ప్రాంతాలకు వెళ్లేవి కూడా ఉన్నాయి మొత్తం నలభై ఒక్క రైళ్లను రద్దు చేయగా వాటిలో అత్యధికంగా రేపు వెళ్లే ముప్పై ఏడు సర్వీసులు రద్దు చేశారు హౌడా భువనేశ్వర్ కరగ్పూర్ పూరి తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగే రైళ్లను ఎక్కువగా రద్దు చేశారు మరోవైపు విశాఖ భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ రైలును కూడా ఈ నెల ఇరవై నాలుగు వరకు తూర్పు రైల్వే అధికారులు రద్దు చేశారు ఇక దానా తుఫాన్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కీలక నిర్ణయమే తీసుకుంది ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు బెంగాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు బంకూరా హుగ్లీ హౌరా కోల్కతా దక్షిణ ఇరవై నాలుగు పరగణాలు ఉత్తర ఇరవై నాలుగు పరగణాలు పర్బా మందిర్ మేదినిపూర్ పశ్చిమ మిద్నాపూర్ జాగ్రామ్ జిల్లాల్లోని స్కూళ్లకు బెంగాల్ ప్రభుత్వం నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించింది అదే సమయంలో ఒడిశాలోని స్కూళ్లకు అక్కడి ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు మూడు రోజుల పాటు ఇచ్చింది